పార్లమెంటులో రైతులకు మరణ శాసన బిల్లు అయిన నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాలు కడప జిల్లా సిపిఐ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం ఏరియా కార్యదర్శి సుబ్బారెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, పట్టణ కార్యదర్శి పిడుగు మస్తాన్లు మాట్లాడుతూ దేశంలో రైతన్నలకు ద్రోహం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా రైతన్నలను నడ్డివిరిచే విధంగా నూతన వ్యవసాయ బిల్లులను, స్మార్ట్ మీటర్ల బిల్లులను ప్రవేశపెట్టడం దారుణమన్నారు. వెంటనే ఈ బిల్లులను ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న 256 రైతు సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చిందన్నారు. అదేవిధంగా ప్రధాని వ్యాఖ్యానించినట్టు నూతన వ్యవసాయ బిల్లులు ఓ విప్లవం కాదని, అది వినాశనమే అని వారన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతు సంఘం సిపిఐ నాయకులు గుడిమే సోమయ్య, కేశవ, షాహిద, గురమ్మ, విశ్వాసమ్మ, చలపతి, బెల్లం భాష తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ఇటువంటి చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. రెండు కుమ్మక్కైనాయి. కుమ్మక్కై రైతులు నడ్డీరుస్తున్నాయి. దానివల్ల రేట్లు, నూనెలు, దుస్తువులు ప్రతి ఒక్కటి ఈ 6-7 నెలల కరోనా వచ్చి నుంచి ప్రతి ఒక్క వస్తువు రేట్లు పెరిగిపోయినాయి. ఇంకా 20 రోజుల్లో తినడానికి తిండి కూడా దొరకనేటువంటి స్థితి తయారైంది. ఇదే గిన జరిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజా సంఘాలుగా, రైతు సంఘాలుగా, సిపిఐ అనుబంధంగా పూర్తిగా ముట్టడించి ఈ వెనక్కి తీసుకోకపోతే 20 రోజులు ముట్టడిస్తామని చెప్పి కూడా మనం చేస్తున్నాం కాంప్లైంట్. ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నల్ల చట్టాలు ప్రజల నడ్డి విరిచే విధంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈ విధంగా ఆందోళనకు సిద్ధమైంది. ఎందువల్ల అంటే కార్పొరేట్ సంస్థలకు ప్రజల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు అగ్రిమెంట్లు చేసుకొని కార్పొరేట్ సంస్థలకు అమ్ముకునే, అత్యధిక ధరలకు అమ్ముకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఇది పూర్తి ప్రజా వ్యతిరేక విధానం. ప్రజలకు అనుబంధంగా ఇటువంటి ధర్నాలు, కార్యక్రమాలు చేస్తూ ఉన్నామంటే ప్రజలకు మంచి చేస్తే ఏ ప్రభుత్వం మీద ఎవరు ఉద్యమాలు చేయరు, ధర్నాలు చేయరు, ర్యాలీలు చేయరు. కానీ ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ పార్లమెంట్లో మరియు ఇటువంటి చట్టసభల్లో కూడా సస్పెండ్ చేసి, అంటే ప్రతిపక్షాలను సస్పెండ్ చేసి మరీ ఇటువంటి నల్ల చట్టాలను ఆమోదింప చేస్తున్నారు. ఎటువంటి ర్యాలీలు, ధర్నాలు చేయకుండా కరోనా టైంలోనే మూజువాని బిల్లు, మూజువాని ఓటర్లు ఓటింగ్ ప్రకారము ఈ చట్టాలను తీసుకొచ్చి పాస్ చేయించుకున్నారు. ఇది చాలా దారుణమైన విషయము. భవిష్యత్తులో చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఇందుమూలంగా పెరిగే అవకాశాలు ఉంది. ధరలు నిర్ణయించే అధికారం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్తుంది. ఇది తక్షణము గమనించి దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. నరేంద్ర మోడీ కేంద్రంలో రైతులకు వ్యతిరేకంగా పెట్టిన ఆ నల్ల చట్టాలను మాత్రము ఎత్తివేయాలని చెప్పి సిపిఐ పార్టీగా మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు మరి పార్లమెంటులో మరి రైతులకు వ్యతిరేకంగా మరి నల్ల చట్టం తీసుకొని వస్తే దాన్ని విమర్శించి అలాగూ చేయడం న్యాయం కాదు, రైతులను ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు అన్న వారి మీద మరి చర్యలు తీసుకొని పార్లమెంటులో ఎంపీలను సస్పెండ్ చేసి వీరికి వీరే మరి ఈ నల్ల చట్టాలను తీసుకొని వచ్చి ఈ స్మార్ట్ మీటర్ల విషయంలో రైతులను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా వెంటనే తనతో పరీక్షించుకొని రైతులను ఇబ్బంది పెట్టే విషయంలో మరి ఈ యొక్క చట్టాలను వెనక్కి తీసుకోవాలి. ఎందుకు రైతులను ఇబ్బంది పెడుతూ ఉన్నావు? ఈరోజు రైతులు పంట పండించుకొని ఆ ప్రతిఫలం తినలేక ఎన్నో అగసాట్లు పడి నష్టాల పాలైపోయి ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తూ ఉంటే నువ్వు మళ్ళా వారికి మరి వ్యతిరేకంగా ఈ నల్ల చట్టాలను తీసుకొచ్చి ఇది స్మార్ట్ మీటరు, ఇది బిగిస్తేనే మరి రైతులు బాగుపడతారనే ఒక ఉద్దేశంతో నువ్వు ఇలా పెడతా ఉన్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రైతులను ఆదుకోవాలి తప్ప రైతులను వ్యతిరేకించి రైతులను ఇబ్బంది పెట్టే పద్ధతిలో నువ్వు నడవకూడదు. అలాగో నడిచినట్లయితే రాబోయే దినాల్లో ఖచ్చితంగా రైతు సంఘము, వ్యవసాయ కార్మిక సంఘం మొత్తం అంతా కలిసి మిమ్మల్ని ముట్టడిస్తామని చెప్పి మిమ్మల్ని గద్దె దింపుతామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను.